సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయ దుందుభి మోగిస్తుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కూటమి కనీసం 150 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందుతామని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెరో 60,000 మెజారిటీతో విజయం సాధిస్తారని వెల్లడించారు. సజ్జల గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం ఆయన ముఖ కవళి ఇక్కడ గమనించాను. చూస్తున్నాను లిటరల్గా ఆ బాధ, అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలివరీ అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు ఎటువంటి వాటిని, అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగిస్తారు పర్మిషన్ అతనికి, ఏదో మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. గత 4-5 రోజులు లక్ష్యం చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే, అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి, 1 to 100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మీలో చిన్న శతకం ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక నా గెలుపు ముందే చెప్పాను, నల్లేరు మీద నడక ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ మరి ఒక ఆయన మరి ఎందరో కాళ్ళకి ఉంగి దండాలు పెట్టాయంట, సరే ఆయన బాడీకి మంచిదే, నష్టం లేదు అంటే. అయినా నేను ఎక్కడ సింహం తగలేదు. సో అది పోటీ కాదు, ఏదో కొంత అబ్స్ట్రక్షన్, కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు, ఒక్కొక్కరితో నెగ్గినా లక్షలతో నెగ్గినా గెలుపు గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. ఇవాళ నేను నా నియోజకవర్గం 2 నా జన్మ ప్లస్ పునర్జన్మ 2 పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఈ రోజు అయితే నేను శపథం చేశాను. ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. నా ఆశయం ఏ ఆశయం కోసం వెంకటేశ్వరం బ్రతికిందేనో ఆశయం నెరవేరింది. అడ్వాన్స్గానే నేను బిఫోర్ ది రిజల్ట్ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞత ప్రజల కోరికని మన్నించినందుకు, ప్రజలకు రాజ్యాంగ హక్కును తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొలిచే వెంకటేశ్వరాన్ని దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది రిజల్ట్ ఏమవుతుందని. అందుకని ఈరోజు ఈ రచ్చబండ నిశ్చింతగా ఉండండి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి, ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు. ఏదో ఆ సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెంగరూరు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సర్వేలు ఎక్కువ ఏదైనా కాశారంటే పోతారు అని, సరే మా పార్టీ వాళ్ళే బాగుపడతారు అది వేరే విషయం, కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. జగన్మోహన్ రెడ్డి తల్లి పిన్న తల్లి చెల్లి చిన్న కూతురు ఇంకో చెల్లి వాళ్ళే
ఆడ ఓటు వేదురా బాబు అని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంకా దానికన్నా అర్థం ఉందా? ఎంత నమ్ముతారు? మరి గతంలో ఏదైనా నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అనుకుని ఉండొచ్చు. సొంత కుటుంబ సభ్యులే బాబో వీళ్ళు ఓటు వేయకండిరా బాబు అని చెప్పి చీర చెంగున అర్థిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా? సజ్జన్ చెప్పిందో లేకపోతే నా శల్యమ్మ నా అక్క అని చెప్పి అక్కలేని చోట కఖారం షకారం వాడే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు ఒక కసితో గుద్దారు. చంద్రబాబు వచ్చేసి తొందరగా ఇది వదిలి చేసుకున్నారా బాబు అని చెప్పి ఒక కసితో గుద్దారు. అందుకే వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ బెస్ట్ స్టేట్మెంట్లో ఉండవు. ఒక అపప్రద నా మీద వేశారు. ఏంటంటే నేను సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో పదే పదే స్క్రోలింగ్లో కూడా వేశారు. నా ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియాలో బాగా తిప్పారు. ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషిని అని చెప్పి చాలా దారుణంగా చేశారు. అది చాలా దారుణం. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, అయినా సరే వాళ్ళు అదే పబ్లిసిటీ చేశారు. నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు. ఇందాక నేను చెప్పానేంటి, ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శనిలా దాపురించాడో ఆ వ్యక్తిని మనం రాజకీయంగా లేకుండా చేయాలి అన్నది. ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. నా పోరాటం ఒక వ్యక్తి మీద, ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్, అతను క్రైస్తవుడు. అతను హిందూ అయినా నేను పోరాడేవాడిని, అతను ముస్లిం అయినా నేను పోరాడేవాడిని. అనుకోకుండా అతను వాళ్ళ తాతగారు ఎందుకన్నా మతం మారాడు. ఏ ఉద్యోగం లేక ఒక చర్చి దగ్గర గంటలు కొడతానుకో, గేటు దగ్గర వాళ్ళ ముత్తాతకు ముత్తాతండ్రులకు ఉద్యోగం కోసం ఏదో మతం మారాలరా అంటే ఆయన మతం మారాడంట. అలా అనుకోకుండా ఆయన క్రైస్తవుడు అయ్యాడు. తప్పు లేదు, ఎవరైనా ఏ మతం అయినా తీసుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజాకంటప్పుడు ఆ మతంలో ఉండటం, నేను ప్రజాక్షేమం కోసం ఆ వ్యక్తి మీద నేను పోరాడితే నన్ను క్రైస్తవ ద్వేషగా చిత్రీకరించడం అన్యాయం. నేను విషంత్రి స్కూల్స్లో చదువుకున్నాను, విషంత్రి కాలేజ్ లైలా కాలేజీలో చదువుకున్నాను. నాకు అన్ని మతాలు అంటే గౌరవం ఉంది. రాబోయే రోజుల్లో 150 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అంటే ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక 50-55 మెజారిటీ వస్తున్నాను అన్నారు. నా అంచనా తప్పేలాగా ఉంది. ఆయనకి 65,000 వరకు మెజారిటీ, అంటే నా అంచనాల మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా. కొన్ని బూతుల్లో 80% ఆఫ్ ద ఓటింగ్, అంటే 85-90 ఓటింగ్ అయితే 80% పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి నా ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు మీకు తెలిసింది. 60,000 పై చిలుకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండబోతున్నారు. అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ, వెంకట రాంబాబు గారు అతి దారుణంగా ఓడిపోతున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. అన్నగారి స్నేహితులే, రాంబాబు స్నేహితులే చెప్తున్నా, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టా కాదా అనేది 4వ తరగతి తెలుస్తున్నారు. ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. అలా ఎంతో మందికి చాలా మెజారిటీ వస్తాయి. మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ వారు వన్ సైడ్ అందరూ నింపుతారు.